ఆ గీత గారి. అవునవును, మేము వేసుకున్న బెట్టింగులు మా లెక్కలు మా ఉంటాయి కదా. ఓకే, ఈ పవన్ కళ్యాణ్ గారి గీతం 40,000 నుంచి 47,000 వరకు ఉందంట వాళ్ళదే, వైసీపీ వాళ్ళదే. ఓకే, ఇక్కడ మాత్రం మా ఊళ్ళు మీకు చెప్పకూడదు ఎన్ని కానీ, మావేమో 1 రూపాయి వేసుకున్నాం మేము, వాళ్ళు 2 రూపాయలు వేసుకున్నారు వాళ్ళు ఆ లెక్కలో. ఓకే, అంటే 2 రూపాయలు ఇస్తున్నారు అంతే. అది అంటే అక్కడ వాళ్ళు గట్టుకిట్టంగా అప్పుడు గతంలో ఉంది కాబట్టి, ఎందుకంటే ఈయన కొత్తగా వచ్చాడు కాబట్టి గతంలో ఆయన ఓడిపోయాడు ఎన్ని పనుల ఎన్ని గతంలో ఎలక్షన్లు, ఇప్పుడు మాత్రం అంతా సిద్ధం, ఆయన సిద్ధం మీ సిద్ధం అని చెప్పి అక్కడ అందరూ లోపలగా ఉన్నారు పిఠాపురం దగ్గర. ఓకే, అందరూ అందుకనే గట్టి గట్టిగా బాగా వేసుకున్నారు. అంత ఇంత డేటా, ఇంత డేటాని మీరు ఎలా, డేటా మొత్తం అంటే ఏమండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మొంత ఎవరు చెప్పండి, అందరూ మొంత తాగుతారు కదా. అవును, మా వాళ్ళు కూడా మొంత వాళ్ళే, వైసీపీ వాళ్ళే, ఆరంభించి సమాచారం ఎంత అది. ఓకే, అది కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా. సో అంటే మీకు నేను మీ డేటా ఎట్లా సేకరించారు అనేది మాట్లాడుతున్నా అంతే. అంటే మీకు అంత డేటా, పర్ఫెక్షన్ డేటా ఎలా వచ్చింది? డేటా కూడా మా వాళ్ళే ఇచ్చారు, మా వైసీపీ వాళ్ళే ఇచ్చారు, మా ముంతకులే మాకు ఇచ్చారండి. అది ఓకే, ఓకేనా? సరేనండి, పిఠాపురం అంతా మాదే, ఈసారి వచ్చింది ఒళ్ళు టీడీపీ జనసేన. ఓకే, ఎందుకంటే అక్కడ మాది అంతా అలా ఉందండి. ఏమండి, నెక్స్ట్ నాకేం కూడా ఉంది, రంధ్రాంత కృష్ణ గారి గారు ఉంది. ఓకే, చెప్పడం వద్దా? చెప్పండి, పర్లేదు. అంటే 13 నుంచి 17,000 దాకా ఉందండి ఓటింగ్, 13,000 నుంచి 17,000 ఓటింగ్ ఈ మధ్యలో ఉంది. మెజారిటీ ఓన్లీ అదేలేండి. అక్కడ మీ వాళ్ళు బెట్టింగ్ కట్టుకుని కూడా మా వాళ్ళు ఏమో 20 కట్టారు, వాళ్ళేమో 20 అంటున్నారు. కానీ మేము కూడా కొంచెం చూయం అటు ఇటు కలిపి వెళ్ళే బాగుండని చెప్పాను అన్నా. సరే, రైట్ అండి. నేను ఒకసారి నేను డబ్బులు పంపించే ప్రయత్నం చేస్తాను, నాకు ఒక్కసారి మీరు ఫోన్ చేయడం రెండోసారి, మీరు మరి ఎవరు ఫోన్ కలుపుతారో మరి ఏం చేస్తారో మరి నా జీవితం పోయిందండి. యు ట్రస్ట్ మీ, ఎందుకంటే మీరు చారి చెప్పుంటారు. మీరు ఫోన్ నెంబర్ ఇప్పుడు వన్ చేస్తా ఉంది. అదే అన్నాడు నాతో కూడా, ఇప్పుడే అన్నాడు, అదే మాట అన్నాడు. సార్ నా పేరు చెప్పి మీరు మాట్లాడే, నేను మాట్లాడతాను సిద్ధితో అని చెప్పి అన్నాడు. రైట్ అండి, అయితే మీరు ఒకసారి మాట్లాడతారులేండి, ఇప్పుడు మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను, మీకు ఒకసారి మాట్లాడతారు. ఓకే, అలాగే, రైట్ అండి, థ్యాంక్ యూ. సో సచిన్, రైట్, మనం ఒకసారి కానీ చూసుకుంటే ఇప్పుడు మనం చూసాం పూర్తిగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి, మరోసారి కూడా అతనితో మనం మాట్లాడించే ప్రయత్నం చేసాం. ఓవరాల్గా అసలుకి సిచ్యువేషన్ ఎంత ప్లాన్డ్గా ఎంత పర్ఫెక్షన్తో ఈ బెట్టింగ్ నడుపుతున్నారు అనే దాని మీద మనకు ఒక పూర్తి అంచనా అయితే కనపడే ప్రయత్నం అయితే జరుగుతోంది. కానీ డేటా విషయంలో మాత్రం ఎక్కడ ఆ అసలు గుట్ట అనేది ఎక్కడ విప్పని పరిస్థితి. మళ్ళీ ఒక కాల్ వస్తుంది, ఆల్రైట్. ఒక్కసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ కొద్దిసేపు క్రితం బుకీలతో మాట్లాడారు ఒకసారి. సో ఇది చూస్తే బెట్టింగ్ బెట్టింగ్ వ్యవహార శైలి ఎంత నెట్వర్క్ ని నడుపుతున్నారు, ఎంత స్ట్రాటజికల్ గా, ఇందాక మనం కానీ చూసుకుంటే పిఠాపురం సంబంధించిన విషయంలో కావచ్చు, పిఠాపురం లో ఆ క్యాస్ట్ ఈక్వేషన్ కావచ్చు, క్యాస్ట్ ఈక్వేషన్ లో పోలైన ఓట్ల శాతాన్ని కావచ్చు, ఎంత డివైడ్ గా చేశారు, ఎంత పకడ్బందీగా ఇంత శాతం ఓట్లు వీళ్ళకి పడుంటాయి, ఇంత శాతం ఓట్లు వీళ్ళకి పడ్డాయి అనే ఒక చర్చని వాళ్ళు తీసుకురాగలిగారంటే నిజంగానే కొంత ఆసక్తికరమైన అంశంగా నేను చూడాలి. అంటే అంత డేటా పర్ఫెక్షన్ గా గ్రౌండ్లోకి వీళ్ళు ఎలా మూవ్ అవ్వగలుగుతున్నారు అనేది కొంత, అసలు మామూలుగా ఈ లెక్కలు చూసుకుంటే ఈ పీకేలు తర్వాత రాబిన్సన్ శర్మలు లేకపోతే ఇంకొకరు వీళ్ళందరూ నిజంగానే ఈ ఇంత నెట్వర్క్ పెట్టి చేసే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అదే అదే, ఎందుకంటే శాంపుల్స్ అనేది మహా అయితే ఒక నియోజకవర్గానికి సంబంధించి 100, 200, మహా అయితే 300, ఎక్కువలో ఎక్కువ 1,000 శాంపుల్స్ చూసిన పరిస్థితి ఉంది. పోనీ అత్యధికంగా 100,000 అనుకుందాం, అటువంటి సందర్భాల్లో కూడా ఇప్పుడు
ఇప్పుడు ర్యాండమ్ గా సచిన్ 5,000 శాంపిల్స్ ఖచ్చితంగా తీసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. 5,000 శాంపిల్స్ ఎగ్జిట్ పోల్స్ లో తీసుకుంటే గానీ ప్రాపర్ గా దానికి ఉన్న డేటా రాదు అనేది ఒక అంచనాకి ఇప్పుడు ఉన్న సర్వే సమస్యలు కూడా వచ్చాయి. గతంలో 2,000 తీసుకుంటే ఎక్కువ అనిపించేది, కానీ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఈ సినారియోలో కొంత ఎక్కువగానే సినారియో కనపడుతోంది. మినిమం ఎందుకంటే ఓటర్ ఈసారి కొంత గుమ్మనంగా ఉన్నాడు, బయట పడడం లేదు, బయట